ం వాగర్ధావంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే పితరో వందే పార్వతీ పరమేశ్వర శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ప్రతీ నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల కార్యక్రమంలోనూ రెండు వేల ఇరవై రెండు నవంబర్ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాము ఈ నెలలో మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి అదృష్ట యోగాలు రాజయోగాలు ఏ విధంగా మనకు కనపడుతున్నాయో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని గమనిస్తే కనుకను మేషంలో రాహువు మిథునముయందు కుజుడు తులారాశియందు రవి బుధ కేతువు శుక్రగ్రహ సంచారము మకర రాశియందు శనిగ్రహ సంచారము కుంభంలో చంద్రగ్రహ సంచారము మీనంలో బృహస్పతి గ్రహ సంచారం ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ మాసంలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కలిగేటువంటి రాజయోగాలు ఎలా ఉన్నాయి అలాగే ప్రధానంగా మాట్లాడుకోవాలంటే కనుకను ఈ నెలలో ఎనిమిదవ తారీఖు కార్తీక పౌర్ణమి రోజు సంభవించబోతున్నటువంటి చంద్రగ్రహణం వల్లను మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నదో ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ధనస్సు రాశి వారికి ఈ యొక్క నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు మొదటి నుండే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశాలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే కనుకను జంట గ్రహణాలు అంటే ఇరవై ఐదవ తారీఖు అక్టోబర్ నెలలో జరిగినటువంటి సూర్యగ్రహణం కానీ ఈ నెలలో జరగబోయేటువంటి ఎనిమిదవ తారీఖు ఉన్నటువంటి చంద్రగ్రహణం వల్లను కలిగేటువంటి సకల శుభాలు కూడా అందుకోబోయేటువంటి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవైలో జరిగినటువంటి సూర్యగ్రహణం యొక్క ఇంపాక్ట్ వల్లనూ గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి పని కూడాను కొంతమేరకు అవ్వక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి అందరికి కూడాను ఈ యొక్క జంట గ్రహణాల వల్లనూ ఆ యొక్క ప్రతిబంధకం తొరగబోతుంది కాబట్టి మంచి అనుకూలమైనటువంటి ప్రతిఫలాలైతే కనుక ఈ రాశి వారు సంపూర్ణంగా పొందబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ యొక్క కాలంలోనూ ఆదాయం కూడాను బాగా పెరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి కుటుంబ జీవితం కూడాను సంతృప్తికరంగా ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మీ కెరీర్ కోణం పరంచి కూడా చూస్తే బృహస్పతి యొక్క నెల మొత్తం కూడాను మీ యొక్క పదవ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ నెల మొత్తం కూడాను మీ యొక్క పదవ ఇంటిపైన ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి దృష్టి ఉండడం కారణం చేతను ఈ యొక్క సమయంలోనూ సకల శుభ కార్యక్రమాలు సకల శుభ కార్యక్రమాల యొక్క వాతావరణం అయితే కనుక మీ యొక్క చుట్టూరు కూడా నెలకొంటుంది ఈ యొక్క సమయంలోనూ మీ యొక్క కృషికి తగినటువంటి ప్రతిఫలం అయితే కనుక సంపూర్ణంగా మీరు పొందగలుగుతారు అలాగే ధనురాశి వారికి ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే పెండింగ్ పడుతూ వస్తున్నాయో అవన్నీ కూడాను ముందుకి కొనసాగుతాయి సామర్థ్యవంతంగా ప్రతి పనిని కూడాను పూర్తి చేసేటువంటి అవకాశాలు అయితే కనుక మీ ముందు ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ యొక్క సమయంలో ఏదైనా వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఈ నెల మొత్తం కూడాను మంచి ఫలితాలు ఉండబోతున్నాయి మొదట్లో కొంచెం హెచ్చుదగ్గులైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికి కూడాను మాసాంతం లోపల మంచి లాభాలు అయితే కనుకను ఈ యొక్క వ్యాపారస్తులు కూడా నీ మాసంలో పొందబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ధనురాశి వారి యొక్క విద్యా విషయంలో మనం మాట్లాడుకుంటే కనుకను నాలుగవ ఇంట్లోను బృహస్పతి ఉండడం కారణం చేతను జ్ఞానవంతమైనటువంటి విద్య మీకు కలుగుతుంది జ్ఞాపక శక్తి కూడాను అభివృద్ధి పొందుతుంది దీని కారణం చేత కుటుంబం నుండి కూడాను కొంత దూరం వల్లేసి విద్యాభ్యాసాలు చేసేటువంటి సూచనలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి అలాగే మాట కూడాను దృఢత్వంగాను మనోస్థైర్యంతో ప్రతి పని కూడాను ప్రతి మాటను కూడాను మీరు మాట్లాడగలుగుతారు స్పష్టంగా మీరు చెప్పాలనుకునేటువంటిది మీరు ప్రకటించగలిగేటువంటి శక్తి కూడాను మీరు పూర్తి పూర్తిగా నిండి ఉంటుంది అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను చెడు సావాసల వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే కనబడుతుంది కానీ అంతా కూడాను విద్యాపరంగా అయితే కనుక చాలా చక్కగా ఉన్నది ఇదే సమయంలోనూ ఒక తీపి వార్తను కూడాను మీరు వినేటువంటి సూచనలు కనపడుతున్నాయి మీ యొక్క ధ్వని కానీ మీ యొక్క మాట మీద కానీ అవతల వారికి గౌరవం పెరిగేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది ఇక ధనురాశి వారి యొక్క ప్రేమ వ్యవహార విషయాల గురించి మాట్లాడుకుంటే కనుకను శుక్రుడు బుధుడు యొక్క సంచారం జరుగుతూ ఉండడం వల్ల మంచి సమయంగా ఈ యొక్క సమయాన్ని మనం తెలుసుకోవాలి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఇద్దరి మధ్య స్నేహ భావం ప్రేమ దృఢత్వాన్ని చెందుతుంది అలాగే ఇద్దరి మధ్య కూడాను సఖ్యత చక్కగా లభిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇద్దరు కూడాను మంచి మాటలను మంచి సమయాన్ని పంచుకుంటారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అలాగే వివాహితులకు కూడా ఈ యొక్క సమయము చాలా చక్కగా ఉండబోతుంది ఏడవ ఇంట్లోను కుజుడు ఉండడం వల్లను ఈ యొక్క సమయంలో జీవిత భాగస్వామి యొక్క స్వాభావికమైనటువంటి కోపాన్ని మాత్రము కొంచెం మీరు భరించవలసినటువంటి పరిస్థితి అయితే ఇంకా కనబడుతున్నది మిగతాదంతా అదంతా కూడా బాగుంది మీ ఇద్దరి మధ్య కూడాను వాక్స్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుబడుగుతాయండి అవన్నీ గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను దూరం అవుతాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ యొక్క సమయంలో ధనురాశి వారి యొక్క ఆర్థిక స్థితిని మనం గమనిస్తే కనుకను ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క నెల ప్రారంభం నుండే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చాలా బలంగా బాగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒకవైపు నుండే కాకుండా రెండు రెండు వైపుల నుండి కూడాను మీకు ఆర్థిక లాభాలు వచ్చేటువంటి సూచనలు అయితే కనుక కనబడుతున్నాయి మీ యొక్క రెండవ ఇంట్లోను సంచారం జరుగుతూ ఉండడం వల్లను సంపద అయితే కనుకను చక్కగా మీకు కలుగుతుంది ఈ యొక్క మాసంలో అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కూడాను పెంచేటువంటి అవకాశాలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనబడుతుంది మరోవైపు పదకొండవ ఇంట్లో బుధుడు శుక్రుడు అలాగే కేతు యొక్క కలయిక ఉండడం వల్లను ఆదాయం కూడా చాలా చక్కగా పెరిగేటువంటి సూచనలు అయితే గనుక సుస్పష్టంగా కనబడుతుంది ఇక ధనురాశి వారి యొక్క ఆరోగ్య స్థితి గురించి మనం గమనించుకుంటే కనుక నాలుగవ ఇంట్లోనూ బృహస్పతి ఉండడం వల్లనూ అయితే కనుక మెరుగుపడేటువంటి సూచనలు కనబడుతున్నాయి పదకొండవ ఇంట్లోనూ చాలా గ్రహాలు ప్రవేశించి ఉండడం వల్లను మీ యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోయేసి చక్కనైనటువంటి ఆరోగ్య స్థితి నెలకొనేటువంటి సూచనలు అయితే కనుక ఏడవ ఇంట్లో కుజుడు ఉండడం వల్లను మొదటి భాగంలో ఏంటంటే కనుక అంటే మొదటి ఈ యొక్క నెల మొదట్లో అయితే కొంచెము ఏదో తలకాయ నొప్పి ఇలా తొందరగా అలసిపోవడం ఇలా ఉంటుంది కానీ తర్వాత అయితే కనుక ఎటువంటి శారీరకమైనటువంటి శ్రమలు అయితే కనుక కలగవు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రధానంగా చెప్పాలంటే కనుకను విద్యారంగంలో బ్యాంక్ రంగంలో అలాగే టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి డాక్టర్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కని ఉన్నతి కీర్తి లభించేటువంటి సూచనలు కనపడుతున్నాయి అదేవిధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను మంచి లాభాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతి లభించబోతుంది ఈ యొక్క గ్రహ సంచారాలు బట్టి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే కనుకను ఇక చివరాఖరి దశలో ఉన్నారు కాబట్టి ఏలనాడు శని ప్రభావం వెళ్ళిపోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకుంటున్నటువంటి ఆ యొక్క కార్యాలయంలో కానీ లేకపోతే వ్యాపార వ్యవస్థలో కానీ ఏదైతే కనుక మీరు సాధించాలనేటువంటి కళలు మీరు కంటున్నారో అవన్నీ కూడాను సకాలంలో మీరు తీర్చుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు మొదలు పెట్టచ్చండి తప్పనిసరిగా జనవరి లోపలనూ మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి కనుక మీ ముందు ఉంటుంది ఈ యొక్క మాసము మీకు బాగా అనుకూలిస్తుంది కాబట్టి మరింత మీకు అనుకూలంగా ఈ యొక్క మాసాన్ని మార్చుకోవడానికి అనునిత్యము కూడాను ఎక్కువగా మీరు గోమాతను దర్శిస్తూ ఉండండి గోవుకి గ్రాసం తినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించడం అనేటువంటిది కూడాను మంచి విశేషమైనటువంటి ఫలితాలను మీకు కలగజేస్తుంది అనునిత్యము కూడాను నృసింహ కరావరంభ స్తోత్రం అనేటువంటి స్తోత్ర వా పారాయణం చేసుకుంటూ ఉండడం వల్లనూ సకల గ్రహ ప్రతిబంధకములన్నీ కూడా నివృత్తి పొందేసి మీకున్నటువంటి అదృష్ట యోగాలు మరింత యోగించేసి రాజయోగం సిద్ధిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చేసుకోవాల్సినటువంటి దైవారాధనను పరిహారాలను చేసుకుంటూ ఈ మాసంలో కలగాల్సినటువంటి దుష్ఫలితాలకు దూరం అయ్యేసి సకల అదృష్టయోగాలు రాజయోగాలు సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థించుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లో సమస్తా సుఖినో భవంతు